శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. ఈరోజు నేటి పంచాంగంలో శ్రీ వికార నామ సంవత్సరం పుష్యమాసం ది 31/12/2019 తేదీ మంగళవారం. ఈరోజు శుద్ధ పంచమి మధ్యాహ్నం 4:04 వరకు ఉంది. శతభిషం నక్షత్రం రాత్రి 1:28 వరకు ఉంది. సిద్ధియోగం రాత్రి 9:04 వరకు. బాలవకరణం 4:04 వరకు ఉంది. ఈరోజు వర్జ్యం ఉదయం 6:48 8:36 వరకు ఉంది. ఈరోజు అమృతకాలం సాయంత్రం 5:28 7:15 వరకు ఉంది. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:48 9:32 వరకు ఉంటుంది. మళ్ళీ తిరిగి రాత్రి 10:49 11:41 వరకు ఉంటుంది. ఈరోజు వాతావరణం చిరు జల్లులు పడేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఇక నేటి గ్రహస్థితిని చూసినట్టయితే ఈరోజు రవి పూర్వాషాఢ మొదటి పాదంలోను, చంద్రుడు కుంభరాశిలోను సంచరిస్తూ ఉన్నారు. కుజుడు అనురాధ మొదటి పాదంలోను, బుధుడు మూల 4 పాదంలో రాత్రి 1:30 ప్రవేశించి సంచరిస్తాడు. గురుడు మూల 4 పాదంలోను, శుక్రుడు శ్రవణ నక్షత్రం 4 పాదంలో రాత్రి 12:04 ప్రవేశిస్తాడు. శని ఉత్తరాషాఢ మొదటి పాదంలో సంచరిస్తున్నాడు. రాహు ఆరుద్ర 3 పాదంలోను, కేతువు పూర్వాషాఢ మొదటి పాదంలోను సంచరిస్తూ ఉంటారు. ఇక నేటి సింహోత్తరం చూసినట్టయితే 31వ తేదీ మంగళవారం పంచమి శతభిషం భూ అగ్ని కార్యాలకి కుంభలగ్నంలో ఉదయం 10:46 ఒక శుభ సమయం నిర్దేశించబడింది. ఇక తదుపరి రాశి ఫలితాలని పరిశీలించినట్టయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మరి రోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా వివాహాది శుభకార్యాలు పాల్గొనడానికి ప్రయత్నం చేస్తారు. వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చల్లో పాల్గొంటారు. భాగస్వామి పక్షాలతో బంధుమిత్రాదులతో కలిసి తమ యొక్క కార్యకలాపాల విషయాల్లో చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఈరోజు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. భార్య లేదా భర్త తరపు బంధువులతో కలిసి ఈరోజు కాలక్షేపం చేసేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఈరోజంతా చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా మరి విజయం మీ వైపు ఉండేయడానికి అనుకూలంగా ఉన్నటువంటి సమయంలో హఠాత్తుగా పరిస్థితులు మారి మరి ఈరోజంతా కూడా ప్రతిదీ కూడా మరి వ్యతిరేకంగా మారిపోయేటువంటి అవకాశం గోచరిస్తోంది. అనూహ్యంగా దుర్వ్యయం పెరుగుతుంది. ఆర్థిక నిర్వహణ సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అపజయాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు. మరి కలహ వాతావరణం పెరుగుతుంది. చర్చలు మరి విఫలం అవడం ద్వారా ఉద్రిక్త స్వభావానికి లోనయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. భూ తగాదాలు వంటి విషయాల్లో పాలు పంచుకునేటువంటి పరిస్థితి రావచ్చు. ఆరోగ్య విషయాల్లో సమస్యలు ఉత్పన్నమవుతాయి. స్వల్ప గాయాలు, హఠాత్తుగా పైనుంచి పడిపోవడం వంటి సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటనలుగా చెప్పుకోవచ్చు. ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా మారచ్చు. ఔషధ సేవనం చేయాల్సిన పరిస్థితి రావచ్చు. వైద్య సేవ దర్శనం చేయాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. చేసేటువంటి ప్రతి పనులను కూడా జాగరూకత అవసరం. ఈరోజు ఏమాత్రం మరి అప్రమత్తంగా లేకపోయినా సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి కొన్ని ప్రభుత్వ సంస్థల నుంచి తాకీదులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి వర్గాల వల్ల మీ యొక్క సమస్యలు ఈరోజు ఉత్పన్నమైనటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి వృషభ రాశి. వృషభరాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కానవస్తున్నాయి. శత్రుభయం, రుణభయం, వ్యాధి భయం కలిగేటువంటి అవకాశం ఉంది. శత్రువుల వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. అనూహ్యమైనటువంటి వాతావరణంలో మీ శత్రువుల యొక్క చేసేటువంటి పన్నాగాలకి మరి మీరు బలయ్యేటువంటి అవకాశం గోచరిస్తుంది. రుణభయం పెరుగుతుంది. పాత రుణాలు, కొత్త రుణాల విషయాల్లో సమస్యలు ఉత్పన్నమవుతాయి. కలహ వాతావరణం పెరుగుతుంది. ఆరోగ్యం మందగిస్తుంది.
ఔషధ సేవనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మనోధైర్యం తగ్గుతుంది, శారీరక సమస్యలు పెరుగుతాయి. అన్నింటా కూడా సమస్యల వాతావరణం మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మరి అదే సమయంలో హఠాత్తుగా పరిస్థితులన్నీ కూడా మారి పూర్తిగా అనుకూలంగా మారి కలహ చర్చల ద్వారా మీ యొక్క కలహ వాతావరణం మరి పరిష్కారం కావచ్చు. శత్రువులు మిత్రులుగా మారేటువంటి అవకాశం ఉంది. మీరు చేసేటువంటి పనులు మంచి కోసమేననేటువంటి భావన ఎదురు వ్యక్తుల్లో కలగటం వల్ల మీ పట్ల సానుకూల వైఖరి, సానుకూల దృక్పథం మారేటువంటి అవకాశం ఉంది. ఈరోజు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా వ్యతిరేకతతోటి వ్యక్తమయ్యి ప్రారంభమయ్యి చివరికి మీకు అనుకూలంగా మారేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అన్నింటా కూడా మీకు ఎదురులేనటువంటి పరిస్థితి చివరిగా మారుతుంది. అభివృద్ధి పథంలో నడిచేటువంటి అవకాశం ఉంది. ఔషధ సేవనం చేయాల్సిన పరిస్థితి రావచ్చు. ఆర్థిక నిర్వహణలో మీరు చేసేటువంటి మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వ తాకీదుల నుంచి ఉపశమనం కలుగుతుంది. మీరు వేసినటువంటి అకౌంట్స్ లెక్కలు సరైనటువంటి సమాధానం ఈరోజు మీకు వచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజంతా అనుకూలమైనటువంటి నిర్ణయాలతో చాలా చక్కటి బంధుమిత్రాదులతో మరి మీ ఎంతో ఆనందంగా ఉన్నటువంటి సమయంలో హఠాత్తుగా ఒక సమస్య మిమ్మల్ని వేదనకు గురి చేయొచ్చు. శత్రువుల బాధ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయొచ్చు. రుణబాధ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఉంది. మీరెంతో ఆనందంగా విందు వినోద కాలక్షేపం చేస్తున్నటువంటి సమయంలో హఠాత్తుగా ఒక సమాచారం మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేయొచ్చు. శత్రువుల యొక్క బాధ పెరుగుతుంది. రుణ భయం పెరిగేటువంటి అవకాశం ఉంది. వ్యాధి భయం పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇంట్లో ఉన్నటువంటి పెద్దల ఆరోగ్యం మరి హఠాత్తుగా విషమించడంతో మరి వైద్యశాల దర్శనం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా వ్యతిరేకంగా మారేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణంలో ఉన్నటువంటి చేసేటువంటి కొంతమంది వ్యక్తులకి మరి ఈరోజు ప్రయాణాల్లో చేదు అనుభవాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. శత్రువుల బాధ పెరిగేటువంటి అవకాశం ఉంది. రుణ భయం పెరిగేటువంటి అవకాశం ఉంది. సాంకేతిక సమస్యలతో మీకు అందుబాటులో ఉన్నటువంటి మీ నిధులు సైతం మరి మీకు లభించకపోవడం చేత మరి ఈరోజు రుణం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. అదే సమయంలో వ్యాధి భయం కూడా వెన్నాడి ఉండడంతో మీ సమస్యలకి ఉత్పన్నం కావచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వ్యక్తులకి ఈరోజు పూర్తిగా అనుకూలమైనటువంటి నిర్ణయాలతో అనుకూలమైనటువంటి ఫలితాలతోటి ఈరోజు ఆనందంగా కాలక్షేపం చేస్తారు. గృహ నిర్మాణం చేయాలనేటువంటి మీ యొక్క కోరిక నెరవేరుతుంది. వాహనానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మరి నూతన వాహనం కొనుగోలు, వాహనం మార్పులు, చేర్పులు వంటి విషయాల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. మాతృ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతానపరమైనటువంటి విషయాల పట్ల ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. ఈరోజు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా మీకు పూర్తి విజయం లభించేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి పథంలో నడుస్తారు. భూమికి సంబంధించినటువంటి కొనుగోలు విషయాల్లో మీకు అనుకూలమైన నిర్ణయాలు పడతాయి. నూతన భూమి కొనుగోలుకి మీకు అనూహ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. విజయాల పరంపర కొనసాగుతుంది. సంతానపరమైనటువంటి సమస్యలు మరి అన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశం ఉంది. సంతానానికి సంబంధించినటువంటి సహాయ సహకారాల విషయాల్లో మరి మీ యొక్క నిర్ణయాలు సానుకూలంగా వెలువడతాయి. విద్యా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అత్యంత అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి సుఫలితాలు కొనసాగుతున్నాయి. ధైర్య సాహసాలతో కూడినటువంటి మీ యొక్క కార్యక్రమాల రూపకల్పన విజయవంతమవుతుంది. గృహ నిర్మాణం చేయాలనేటువంటి మీ యొక్క కోరిక నెరవేరేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించిన అనుకూలమైన నిర్ణయాలు పడతాయి. బ్యాంకు లోన్లకు సంబంధించినటువంటి విషయాల పట్ల ఈరోజు తగిన పత్రాలను సమర్పణకి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు.
మాతృ సంబంధమైనటువంటి కార్యక్రమాలు, మాతృ నుంచి రావాల్సినటువంటి షేర్ల విషయాల్లో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. ధైర్య సాహస లక్ష్మి అన్నట్టుగా మీరు చేసేటువంటి ప్రతి పని కూడా మీకు మరి మీకు లక్ష్మి మీ వెనంటి ఉండేటువంటి అవకాశం ఉంది. విజయం కొనసాగుతుంది, అభివృద్ధి పథంలో నడుస్తారు. ధైర్యం మీ యొక్క ఊపిరిగా ఈరోజు మీరు సంఘంలో గౌరవ మర్యాదలను పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. తదుపరి కన్యరాశి. కన్యరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా ఎంతో సానుకూలమైనటువంటి సుఫలితాలు వెలువడతాయి. ధైర్యం పెరుగుతుంది. ఈరోజంతా కూడా ఆర్థికపరమైనటువంటి నిర్వహణలో మీకు ఇంతకు ముందు లేనటువంటి ధైర్యం మీ యొక్క వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రాదులతో కలిసి మీ యొక్క కార్యక్రమాలు రూపకల్పన చేసుకుంటారు. విందు వినోద కాలక్షేపం చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అభివృద్ధి పథంలో నడుస్తారు. మరి అదే సమయంలో మీ యొక్క మీకు ఎదురైనటువంటి కొన్ని సంఘటనలకి కొన్ని విషయాల పట్ల ఎంతో ధైర్యంగా ఎంతో సాహసంతో నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా మీకు మీరే సాటి అని నిరూపించుకునేటువంటి పరిస్థితి కొనసాగుతోంది. అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో మరి మీరు ముందంజలో ఉండేటువంటి అవకాశం ఉంది. సమాజం పరంగమైనటువంటి గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా మరి సఫలీకృతం అవుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి ఈరోజు శుభాశుభ మిశ్రమ ఫలితాలు కానవస్తున్నాయి. చేసేటువంటి ప్రతి పనులను కూడా తీక్షణత కలిగి ఉంటారు. ఎంత ఉద్రిక్తంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఉద్రిక్త స్వభావానికి లోనేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశం ఉంది. దేన్నైనా చేయగలనేటువంటి సాహసం మీలో పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈరోజు చేసేటువంటి ప్రతి పనులను కూడా ఆర్థిక విజయాలను సాధిస్తారు. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కాస్త వైద్యశాల దర్శనం, ఔషధ సేవనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అన్నింటా కూడా విజయం సాధిస్తారు. కొత్త స్నేహితులను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. విందు వినోద కాలక్షేపం చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భవిష్యత్తు ఆలోచనల పట్ల మీరు చేసేటువంటి ఆలోచనలు అన్నీ కూడా మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు కానవస్తున్నాయి. చేసేటువంటి ప్రతి పని అందు కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఆర్థిక నిర్వహణ కష్టంగా మారేటువంటి అవకాశం ఉంది. వనరులన్నీ కూడా మరి ఖర్చు అయిపోయేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా పడే చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ధైర్యం తగ్గుతుంది. అందరూ కూడా శత్రువులు కూడా మిత్రులు అందరూ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ధైర్యం లేనటువంటి పరిస్థితుల్లో మీరు ఇతరుల మీద ఆధారపడి పని చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఆర్థికపరమైనటువంటి నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతాయి. ట్యాక్సులు, పనులు వంటి వాటి విషయాల్లో మరి మీకు తాకీదులు అందుతాయి. ధైర్యం తగ్గుతుంది. మనోధైర్యం తగ్గేటువంటి అవకాశం ఉంది. మానసిక విభ్రాంతికి, మానసిక భ్రమకి గురవుతారు. అభివృద్ధికి దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలను పెంపొందించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల విషయాల్లో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. తదుపరి ధనుసు రాశి. ధనురాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కానవస్తున్నాయి. చేసేటువంటి ప్రతి పని కూడా లాభంగా ఉండింది. విజయాల వైపు కొనసాగుతూ ఉంటారు. మరి అదే సమయంలో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. ప్రతి పని కూడా వాయిదా వేయాలనేటువంటి మీ యొక్క కోరిక బలంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. ఆధ్యాత్మిక భావనలు పెంపొందించుకునేటువంటి అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా పడేటువంటి అవకాశం గోచరిస్తోంది. అన్నింటా కూడా వ్యతిరేక ఫలితాలు వెలువడేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఆర్థిక నిర్వహణ మరి అనుకూలంగా ఉన్నట్టు ఉండి చివరికి గడ్డుగా మారేటువంటి అవకాశం ఉంది. అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా జయాపజయాలు మరి దైవాధానాలు అన్నట్టుగా ఏ నిర్ణయము తీసుకోలేక స్తబ్దుగా నిలబడిపోయేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. తదుపరి మకర రాశి.
మకర రాశి వ్యక్తులకి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కానొస్తున్నాయి. ఈరోజు విద్య, ఉద్యోగ, వ్యాపార, వాణిజ్యపరమైనటువంటి కార్యక్రమాల్లో మీకు అత్యంత సానుకూలమైనటువంటి ఫలితాలు వెలువడేటువంటి అవకాశం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. నూతన వ్యాపారపరమైనటువంటి సమస్యలు నెరవేర్చబడతాయి, సమస్యలు తీర్చబడతాయి. అన్నింటిలో కూడా విజయం సాధిస్తారు. లాభాపేక్ష పెరుగుతుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది, మనోధైర్యం పెరుగుతుంది. షేర్ మార్కెట్లు వంటి విషయాల పట్ల మీకు మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో, మీరు చేసేటువంటి పెట్టుబడుల విషయాల్లో మీకు అనూహ్యమైనటువంటి ధనలాభం, ధనయోగం సిద్ధించేటువంటి అవకాశం ఉంది. సౌందర్య సామాగ్రి, వ్యక్తిగత సౌందర్య పోషణ పట్ల ఆసక్తి ప్రదర్శిస్తారు. మనోధైర్యం పెరుగుతుంది, ఆరోగ్యం సిద్ధిస్తుంది. వైద్యశాల దర్శనం చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా మరి ఎంతో సానుకూలమైనటువంటి దృక్పథంలో మీరు ఈరోజు మీ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి మంచి సుఫలితాలు వెలువడబోతున్నాయి. చేసేటువంటి ప్రతి పని అందు కూడా అనుకూలత, వ్యవహార జయం కలుగుతుంది, ధనయోగం సిద్ధిస్తుంది, మంత్రసిద్ధి సిద్ధిస్తుంది. గురువులు, పెద్దలు వంటి వారి ఆశీర్వాదం తీసుకుంటారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు, దేవీ దేవతా దర్శనం చేస్తారు. అన్నింటా కూడా శుభయోగం సిద్ధిస్తుంది. మీరు చేసేటువంటి కృషి అందు కృషి లాభం కలుగుతుంది, వాణిజ్య లాభం కలుగుతుంది, వ్యాపార లాభం కలుగుతుంది. ఉద్యోగార్థులకి, నిరుద్యోగులకి అత్యంత అనుకూలమైనటువంటి సానుకూల ఫలితాలు వెలువడతాయి. ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. అన్నింటా కూడా విజయం సాధిస్తారు. ఆరోగ్యం పూర్తిగా సిద్ధిస్తుంది. ధనయోగం సిద్ధించడంతో ఈరోజు ఎంతో ఉత్సాహంగా భార్య, భర్త, పిల్లలతో విందు వినోద కాలక్షేపం చేస్తారు. మృష్టాన్న భోజనం చేసేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి ఈరోజు శుభాశుభ మిశ్రమ ఫలితాలు కానొస్తున్నాయి. ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలతో సమస్యలు ఉత్పన్నం కావచ్చు, ధైర్యం తగ్గొచ్చు. మరి అదే సమయంలో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలతో సౌఖ్యదాయకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసిక, శారీరక పోషణకి ఎక్కువ విలువనిస్తారు. వైద్యశాల దర్శనం చేయాల్సిన పరిస్థితి రావచ్చు, మనోధైర్యం తగ్గవచ్చు. స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కావేటువంటి అవకాశం ఉంది. రక్త సంబంధమైనటువంటి విషయాల్లో సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అన్నింటా కూడా మీకు శుభాశుభ మిశ్రమ ఫలితాలతోటి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి సానుకూల ఫలితాలు పొందేటువంటి అవకాశం గోచరిస్తోంది. పెద్దల పట్ల గౌరవాన్ని ప్రదర్శించేటువంటి అవకాశం ఉంది. మంత్రసిద్ధి లభిస్తుంది. దైవక్షేత్ర సందర్శనం చేస్తారు, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. అన్నింటా కూడా విజయాల పరంపర కొనసాగేటువంటి అవకాశం గోచరిస్తోంది. మరి ఇటువంటి ఖచ్చితమైనటువంటి రాశి ఫలితాల కోసం, బలమైన సుముహూర్త నిర్ణయాల కోసం భీమవరం పెదగడ వారి భవిష్య పంచాంగం సేకరించండి. అన్ని బుక్ షాపుల్లో లభిస్తుంది.